అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత ఫ్యాషన్ హోమ్ అట్ బ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి నేను వాల్ స్టిక్కర్ ఇన్స్టాలేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వాల్ స్టిక్కర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి వాల్ స్టిక్కర్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుందండి ఒకటి వచ్చేసి ప్రో టైప్ ఇంకొకటి అడెసివ్ టైప్ ఉంటుంది సో ప్రో అంటే మనకు వాల్ స్టిక్కర్ కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట అడెసివ్ అంటే అది కొంచెం థిన్గా ఉన్న వాల్ పేపర్కి వెనకాల వచ్చేసి మనకు గమ్ ఇస్తారు గమ్ ప్రొవైడ్ చేస్తారు దానికి మనం దాన్ని ఊకే పీల్ చేసేసి మనం వాల్కి అతికించడమే ఉంటుంది సో ప్రో టైప్ అయితే అలా ఉండదు వాల్ పేపర్ వచ్చేసి మనకు కొంచెం మందంగా ఉంటుంది సో నేను ఇప్పుడు వాల్ పేపర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నమస్తే నా పేరు లలిత వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత ఫ్యాషన్ హోమ్ అట్ బ్లాగ్స్ అండి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ పేపర్ నేను ఆల్రెడీ ఇంటికి మా వాల్కి అనేది పేస్ట్ చేసి పెట్టాను సో చెప్పాను కదా ఇంతకుముందు నేను వాల్ పేపర్ ఇది ప్రో టైప్ అనమాట ప్రో అంటే మనకు వాళ్ళు సిఎంసి పౌడర్ ప్రొవైడ్ చేస్తారండి అది వాల్ పేపర్కి మనము మన వాల్కి ఎంత వాల్ పేపర్ అయితే అవసరం అవుతుంది అన్నది మనం మెజర్మెంట్ తీసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకొని మనం ఇలా డిజైన్ వచ్చేలాగా మనము చూసుకోవాలి ఫస్ట్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకొని వెనకాల సిఎంసి పౌడర్ మిక్సింగ్ చేసుకొని మనము మొత్తం పేస్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసేసుకోవడమే సో ఇది వచ్చేసి కొంచెం ఏంటంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే కావాలి సో ఎక్స్పీరియన్స్ అంటే మనం ఎప్పుడు వాల్ పేపర్ యూజ్ చేస్తున్నాము సో ఫస్ట్ టైం అయితే సిఎంసి పౌడర్ యూజ్ చేయడమే బెటర్ సో అదేం కాదు నాకు ఆల్రెడీ అలవాటు ఉంది అనుకున్న వాళ్ళైతే సిఎంసి పౌడర్ కంటే కూడా ఫెవికల్ ఇంకా చాలా బాగా స్టిక్ అవుతుందండి ఒక్కసారి పేస్ట్ చేసి ఇలా పెట్టిన వెంటనే అది స్టిక్ అయిపోతుంది ఇంకా జరపడానికి కూడా ఏమీ ఉండదు డిజైన్ అనేది కరెక్ట్గా మనం కూర్చోబెడతాము అనుకున్న పాట అయితే మనం ఫెవికల్ యూజ్ చేయాలి లేకుంటే సిఎంసి పౌడర్ బెటర్ ఆప్షన్ ఎందుకంటే అది వాటర్ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా అలా జరుపుకోవచ్చు అంటే మనకు డిజైన్ ఇలా మొత్తంగా ఫామ్ అవ్వాలంటే మనకు కొంచెం డిజైన్ ఇటు అటు జరుపుతాం కదా సో అలవాటు ఉంది అనుకున్న వాళ్ళైతే ఫెవికల్ మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఒక్కొక్క రోల్ వచ్చేసి నాకు 1700 పడింది దీని సైజెస్ వచ్చేసి 53x1000 అనమాట అంటే 1000 అంటే 10 మీటర్స్ అనమాట ఇది నాకు 2 రోల్స్ యూజ్ అయిందండి మా హాల్ ఎల్ థీమ్ లాగా నేను డిజైన్ చేసుకున్నాను సో అక్కడక్కడ మనకు వేస్టేజ్ ఉంటుంది కదా మనకు డిజైన్ నీట్గా ఫామ్ అవ్వాలంటే కొంచెం వేస్టేజ్ అయితే ఉంటుందండి సో అంత వేస్టేజ్ పోను నాకు 2 రోల్స్ పడింది అంటే 20 మీటర్స్ అనమాట సో మన వాల్ సైజెస్ మనం చూసుకోవాలి కొందరికి 10x6 ఉంటుంది కొందరికి 10x9 ఉంటుంది సో కొందరికి 10x19 ఉంటుంది సో వాటిని బట్టి మనము వాల్ పేపర్ చూసుకో ఎన్ని వాల్ పేపర్స్ పడతాయి అన్నట్టు మనం చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను వాల్ పేపర్ గురించి చెప్పాలంటే ఇది ఎంబోజ్డ్ టైప్ అండి అంటే మనకు ఏంటంటే డిజైన్ లోపలికే ఉన్నట్టు కనిపించదు కొంచెం బయటకు ఉన్నట్టు ఎంబోజింగ్గా కనిపిస్తుంది కొంచెం ఇది షైనీగా ఉంటుందండి అంటే కొంచెం మెరుపు అంటారు కదా మెరిచినట్టు కనిపిస్తుంది అనమాట సో ఇది స్కై బ్లూ లైట్ స్కై బ్లూ మీద గోల్డ్ కలర్ అండి చాలా బాగుంటుంది మనకు డబ్బులు కొంచెం ఖర్చు పెట్టినా సరే రాయల్ లుక్ అయితే వస్తుంది సో మనకి ఇది ఒక డౌట్ కూడా ఉంటుంది కదా ఆన్లైన్లో తీసుకుంటున్నాము ఎలా ఉంటుంది అన్నది సో మన డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక రోల్ బుక్ చేసుకోవాలి మంచిగా వచ్చింది అనుకుంటే మనం ఇంకొక రోల్ బుక్ చేసేసుకోవచ్చు సో నేను కూడా అలానే చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే చాలా ఎంబోజింగ్గా ఉండడమే కాకుండా చాలా మంచి క్వాలిటీతో ఉంది సో నేను మీకు అడ్జస్ట్ చూపిస్తాను దగ్గర నుంచి చాలా మందంగా సో ఇది వచ్చేసి నేను బుక్ చేసుకున్నదండి రోలు చూస్తున్నారు కదా రోలు దీనికి ఒకటి సిఎంసి పౌడర్ ప్యాకెట్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను సిఎంసి పౌడర్కి 1 లీటర్ వరకు మనకు వాటర్ కావాలండి సో నేను ఒక బాటిల్ ఈ బాటిల్ తీసుకున్నాను కదా సో ఇది 1 లీటర్ బాటిల్ అనమాట లీటర్ వరకు వాటర్ పోసి సిఎంసి పౌడర్ నేను వేసి ఇలా స్టిక్తో మిక్స్ చేస్తూ ఉన్నాను
సో మనకు చాలా పల్చగా ఉంటుంది కదా మిక్స్ చేసేటప్పుడు. సో ఇందులో ఉన్నది మొత్తం బాగా కరిగిపోయి పౌడర్ మొత్తం మంచిగా కరిగిపోయి ఒక థిక్ ఫార్మేషన్ అనేది మనకు ఏర్పడుతుంది అన్నమాట. సో ఇందులో కవర్ పడిపోయింది, దాన్ని తీస్తున్నాను. చూసారు కదా ఇది కూడా కొంచెం గడ్డగట్టినట్టు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా పౌడర్ కూడా మొత్తం వేసేసుకొని వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పౌడర్ ఉంది కదా మొత్తం కూడా మంచిగా కరిగిపోయి థిక్ ఫార్మేషన్లో ఏర్పడుతుంది. సో అంతవరకు మనము ఇలా ఒక కర్ర సహాయంతో దాన్ని గట్టిగా వచ్చేలాగున మనం చూసుకోవాలి. సో దీనికి 5 to 10 minutes పడుతుందండి పౌడర్ మొత్తం కరిగిపోవడానికి. సో చూస్తున్నారు కదా కొంచెం దగ్గర పడింది అన్నమాట, కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా. సో ఇంకొంచెం తిక్కుగా కావాలి మనకు. సో దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. సిఎంసి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మన వాల్కి రోల్ తీసుకొని పైనుంచి కింది వరకు ఎంత ఉంది అని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకుంటే మనకు అతికిచ్చేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. సో నేను మెజర్మెంట్ తీసుకున్నాను, ఇప్పుడు అంత కూడా నేను కట్ చేసుకుంటానండి. ఇది కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి, మనకు క్రాస్ అయిందనుకో మళ్ళీ పేపర్ అనేది మనకు వేస్టేజ్ అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. సో మనం కట్ చేసుకున్నప్పుడు ఇది సిజర్ కాకుండా కట్టర్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో మనం వాల్ పేపర్ వెనక్కి తిప్పుకొని మొత్తం కూడా చేత్తోనే మనము చేత్తోనే పేపర్కు పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది మన చేతికి అయితే అంటదండి, మనకు వాటర్ లాగానే అనిపిస్తుంది మొత్తం వాటర్ పేపర్కు మనం పేస్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. చేతికి స్టిక్కీ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు, ఫెవికల్ లాగైతే ఏం కాదు, ఇది మన చేతికి అయితే అస్సలు అంటుకోదు, వాటర్ లాగానే అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా మంచిగా సైడ్లోకి అయితే మనం నీట్గా తీసుకోవాలండి. సో నేను ఇక్కడైతే వాల్ పేపర్ కింద అయితే న్యూస్ పేపర్ లాంటిది పెట్టలేదండి. బెటర్ న్యూస్ పేపర్ లాంటిది పెట్టుకుంటే కింద బండలకు అతుక్కోకుండా మనకు మంచిగా ఉంటుందన్నమాట. ఎక్కువ తీసుకోవాలండి, కొంచెం మందంగా తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనం వాల్ పేపర్ను ఎక్కువ పెద్దగా ఉంటుంది కదా, సో ఇలా మడుచుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ చేసుకున్నప్పుడు గోడకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మనం ముందుగానే కొంచెం పెన్తో కానీ అలా గీసి పెట్టుకుంటే బెటర్. నేనైతే ఏం చేయలేదు, అట్లా వెంటనే అతికించేసాను. సో అతికించినప్పుడు ఇలా రుద్దాలన్నమాట చేత్తోనే, మంచిగా పైనుంచి కింది వరకు రఫ్ చేస్తూ ఉండాలి, ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ రాకుండా. సో ఎయిర్ బబుల్స్ వస్తే అయితే మనకు చూడడానికి మంచి కనిపించదండి. ఒక స్పాంజ్ లాంటిది ఉంటే దాంతో కూడా మనము మొత్తం బాగా రఫ్ చేసుకుంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం సిఎంసి పౌడర్ తీసుకున్నాం కాబట్టి పేపర్ కూడా అంటుకోదన్నమాట, పేపర్కి అంటుకోదన్నమాట. చూస్తున్నారు కదా చాలా నీట్గా తీసిన వెంటనే వస్తుంది. సో మనం దీన్ని జరుపుకోవడానికి, మనకు డిజైన్ మంచిగా రాలేదు అనుకుంటే జరుపుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఫెవికల్ అయితే అది అంటుకొని పోతుంది అన్నమాట, పేపర్ చిరుగుతుంది తప్ప, మనకు పేపర్ చిరుగుతుంది తప్ప మంచిగా రాదన్నమాట. సో నేను కొంచెం నాకు సిఎంసి పౌడర్ అయిపోయినప్పుడు ఫెవికల్ కూడా ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా, సో డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట, నేను మొత్తం కూడా అతికించేశాను. సో డిజైన్ మొత్తం మనకు ఇక్కడ నాకు ఒక వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను వేరే చూపిస్తున్నాను, మనకి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర ఏమవుతుందంటే మనకు లేస్తుంది అన్నమాట, అది అతికించిన వెంటనే మంచిగా స్టిఫ్గా ఉండట్లేదు. సో మనం దీనికోసం సిఎంసి పౌడర్ కాకుండా మనం ఫెవికల్ కూడా పెట్టుకోవాలండి. అదైతే మంచిగా కొంచెం ఎడ్జెస్ దగ్గర లేస్తుంది కదా, దాని దగ్గర మంచిగా పేస్ట్ చేస్తే ఉండిపోతుంది అన్నమాట. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర పిల్లలు ఇలా లాగితే వచ్చేస్తుంది, చినిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో నేను మొత్తం చూస్తున్నాను అన్నమాట, ఎక్కడైనా లేసుందా, సరిగా అంటుకోలేదా డిజైన్ అన్న చూస్తున్నాను. కొంచెం అయితే సరిగా అంటుకోలేదండి, అదిగో చూపిస్తున్నాను కదా అలా. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఫెవికల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొంచెం చేత్తో తీసుకొని మనము దాని కింద ఎక్కువ కొంచెం పెట్టి
మనం కొంచెం రఫ్గా అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే అది పోతుంది. సో చూస్తున్నారు కదా, నేను పైన కూడా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఏమైనా ఉందా సరిగా అంటుకోలేదా అని. సో మనకు అక్కడక్కడ రఫ్ వాల్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం మంచి క్లాత్ తీసుకొని అలా తుడుచుకుంటే మనకు మంచిగా ఉంటుంది. లేకపోతే అక్కడక్కడ ఏమన్నా మట్టి అలా మట్టి కొంచెం, సో రఫ్ వాల్ అలా ఉన్నప్పుడు మనము క్లాత్తో తుడచడం వల్ల కొంచెం నీట్గా మంచిగా అతుక్కుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినారు కదా చాలా ఎంబోజింగ్గా ఉందండి, నేను దగ్గర నుంచి చూపించాను మీకు. సో నేనైతే ఒక వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ కొంచెం వాల్కి నాకు కంప్లీట్గా 1 రోల్ అయిందండి, 1 రోల్ పట్టింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి నాకు ఇంకొక 1 రోల్ అనమాట, నాకు టోటల్గా 2 రోల్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ దీన్ని చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు అండి, అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం డిజైన్ ఫామ్ అవుతూ చేయాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.